బ్లడ్ క్లాట్ అయినప్పుడు ఇది స్ట్రాంగ్ చేస్తుంది మనం కాల్షియం. బ్లడ్ క్లాట్ చేసేస్తుంది కాబట్టి యూజువల్ గా బ్లడ్ టెస్ట్ చేసేటప్పుడు మనం బ్లడ్ క్లాట్ అవ్వకూడదు త్వరగా. కాబట్టి వాటికి ఏం వాడతారంటే హెపారిన్ వేసింది వాడతారు. సో సోడియం ఆక్సలేట్ కాల్షియం కార్బోనేట్ బైకార్బోనేట్ ఇంకా ఎక్కువ గట్టి పెడుచేస్తుంది అనమాట. కాబట్టి ఇది వాడదు. కాల్షియం బైకార్బోనేట్ ఉండేది అసలు వాడదు. నెక్స్ట్ ద ఏబిఓ సిస్టమ్ ఆఫ్ ద బ్లడ్ గ్రూప్స్. ఇఫ్ బోత్ యాంటీజెన్స్ ఆర్ ప్రెసెంట్ అండ్ ఏ యాంటీబాడీ లేదు, ఆ బ్లడ్ గ్రూప్ ఏమంటాం? రెండు యాంటీజెన్స్ ఉన్నాయి, ఆప్షన్ సి ఏబి బ్లడ్ గ్రూప్, రైట్? నెక్స్ట్ వాట్ ఈస్ ద కరెక్ట్ ఫర్ బ్లడ్ గ్రూప్ ఓ? ఏది కరెక్ట్ ఆప్షన్ బ్లడ్ గ్రూప్ ఓ? ఆప్షన్ ఏ. యాంటీజెన్స్ ఏమీ ఉండవు, రెండు యాంటీబాడీస్ ఉంటాయి. ఎరిథ్రో బ్లాస్టోసిస్ ఫీటాలిస్ ఎవరిలో జరగదు? ఆప్షన్ ఏ. ఆర్హెచ్ నెగిటివ్ ఫీమేల్, ఆర్హెచ్ పాజిటివ్ మేల్. ఉమెన్ నెగిటివ్ అయి ఉండాలి, మేల్ పాజిటివ్ అయి ఉండాలి, అప్పుడే ఎరిథ్రో బ్లాస్టోసిస్ ఫీటాలిస్ జరుగుతుంది. వాట్ ఈస్ ద స్టేట్మెంట్ ఇస్ ట్రూ ఫర్ డబ్ల్యూబీసీ? What is the statement? Is true. ఇది న్యూక్లియేటెడ్ నాన్ న్యూక్లియేటెడ్ కాదు, దీనికి న్యూక్లియస్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఇది కాదు. ఇది లేకపోతే క్యాన్సర్ వస్తుంది, అలా ఏం లేదు. ఇది లేకపోతే క్యాన్సర్ ఏం రాదు. మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ థైమస్, థైమస్ లో ప్రొడ్యూస్ అవ్వదు, థైమస్ యాక్టివేట్ చేస్తుంది అంతే, థైమస్ ప్రొడ్యూస్ అవ్వదు. ఆప్షన్ డి ఈస్ రైట్. కెన్ స్క్వీజ్ త్రూ క్యాపిలరీస్, బ్లడ్ క్యాపిలరీస్ ని స్క్వీజ్ చేసుకొని కూడా వెళ్ళగలదు, ఆ కెపాసిటీ ఉంటుంది డబ్ల్యూబీసీ. సో ఆప్షన్ డి. నెక్స్ట్ విచ్ వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ క్యాటయాన్ ఇన్ ద ప్లాస్మా ఆఫ్ ద బ్లడ్? మనకి ప్లాస్మాలో కనిపించే ప్రిన్సిపల్ క్యాటయాన్ ఏంటి? పాజిటివ్ ఉండేది, వీటిలో ఏది పాజిటివ్ ప్రిన్సిపల్ క్యాటయాన్ బ్లడ్ లో ఉంటుంది? ఎన్ఏ ప్లస్ సోడియం, ఓకేనా? ఇది ప్రిన్సిపల్ క్యాటయాన్, మేజర్ క్యాటయాన్ ఇది. దాని తర్వాత బ్లడ్ గ్రూప్ విచ్ యాంటీబాడీ ఈస్ ఏ అండ్ యాంటీబాడీ ఏ అండ్ బి, ఆ బ్లడ్ గ్రూప్ ఏంటి? Option A. Oh. So the problem due to Rh negative factor arises when the blood group of 2 is Rh positive and negative mix up. ఎప్పుడు ప్రాబ్లం వస్తుంది? Option 4. In the case of pregnancy, in case of blood transfusion, రెండిట్లోనే ఇష్యూ వస్తుంది negative positive mix చేసినప్పుడు. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఏ గ్రాన్యులేట్, గ్రాన్యూల్ లేని సెల్స్ ఏంటి? ఆప్షన్ సి. ఫస్ట్ లింఫోసైట్స్, మిగతా మూడిట్లో గ్రాన్యూల్స్ ఉంటాయి కదా. సో డబ్ల్యూబీసీ లైఫ్ స్పాన్ ఏంటి చెప్పండి ఎనీవన్? షార్ట్ లివ్. షార్ట్ లివ్డ్, కానీ ఎన్ని ఎన్ని రోజులు? ఆర్బీసీ కంటే తక్కువే, చాలా తక్కువ, చాలా చాలా తక్కువ, లెస్ దాన్ 10 డేస్. ఆప్షన్ ఏంటి? 10 రోజుల కంటే తక్కువ ఉంటుంది, చాలా తక్కువ ఆ డబ్ల్యూబీసీ లైఫ్ స్పాన్. ఓకే, విటమిన్ కే ఇస్ రిక్వైర్డ్ ఫర్ సో ప్రోథ్రాంబిన్, ప్రోథ్రాంబిన్ సింథసిస్ చేయాలంటే విటమిన్ కే కావాలి. ప్రోథ్రాంబినే మనకి క్లాటింగ్ ని స్టార్ట్ చేసేది. సో విటమిన్ కే లేకపోతే క్లాటింగ్ స్టార్ట్ అవ్వదు. సెల్స్ ఫార్మ్డ్ ఇన్ ద రెడ్ బోన్ మారో ఇంక్లూడ్? ఆప్షన్ బి. ఆర్బీసీ, ల్యూకోసైట్స్ అన్ని కూడా రెడ్ బోన్ మారోలోనే. కంపోనెంట్ ఆఫ్ ద బ్లడ్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొడ్యూసింగ్ యాంటీబాడీస్, యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేసే బ్లడ్ కంపోనెంట్ ఏది? ఆప్షన్ 4, లింఫోసైట్స్. వెరీ గుడ్. బ్లడ్ గ్రూప్ ఏబి హాస్, ఏబి బ్లడ్ గ్రూప్ లో ఉంటుంది. ఆప్షన్ 2, యాంటీబాడీస్ ఉండవు. కార్బోనిక్ ఎన్హైడ్రేస్ అక్కర్స్ ఇన్, కార్బోనిక్ ఎన్హైడ్రేస్ అంటే మనకి నిన్న ఒక రియాక్షన్ చూసాం కదా, కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్ గివ్స్ రైజ్ టు
కార్బోనిక్ యాసిడ్ ఆ రియాక్షన్ ని H2O ప్లస్ CO2 యూస్ రైస్ టు H2CO3 ఇది చేసేది కార్బోనిక్ ఎన్హైడ్రేసే మన టోటల్ బయోస్పియర్ లో ద ఫాస్టెస్ట్ యాక్టింగ్ ఎంజైమ్ అంటే కార్బోనిక్ ఎన్హైడ్రేస్ కార్బోనిక్ ఎన్హైడ్రేస్ ఉంటే 6600 టైమ్స్ ఫాస్ట్ గా రియాక్షన్ జరుగుతుంది అన్నమాట సో విచ్ ఇస్ ద ఫాస్టెస్ట్ యాక్టింగ్ ఎంజైమ్ ఇది ఈ ఎంజైమ్ ఎక్కడ ఉంటుంది ఆప్షన్ ఏ కాదు లిఫోసైట్స్ లో ఉంటుంది ఆర్బిసిలో ఉంటుంది ఎంజైమ్ ఓకే గుర్తుపెట్టుకోండి ఆర్బిసిలో ఉంటుంది ఫాస్టెస్ట్ యాక్టింగ్ ఎంజైమ్ అన్నమాట సో రిమూవల్ ఆఫ్ కాల్షియం ఫ్రమ్ ఫ్రెష్లీ కలెక్టెడ్ బ్లడ్ వుడ్ కాల్షియం ని తీసేస్తే ఏమవుతుంది ఫ్రెష్ గా కలెక్ట్ చేసిన బ్లడ్ నుంచి ఆప్షన్ ఏ సారీ ఆప్షన్ 2 మ్యామ్ ప్రివెంట్ క్లాటింగ్ క్లాటింగ్ ప్రివెంట్ చేయొచ్చు ది పర్సన్ విల్ బ్లడ్ గ్రూప్ ఏ రిక్వెస్ట్ బ్లడ్ సో ఏ బ్లడ్ గ్రూప్స్ ఇవ్వచ్చు అతనికి ఏ బ్లడ్ గ్రూప్ ఆప్షన్ సి ఏ బ్లడ్ గ్రూప్ ఇవ్వచ్చు ఓ బ్లడ్ గ్రూప్ ఇవ్వచ్చు కార్తిక్ హర్షత ఏమైంది ఎస్ మ్యామ్ ఆది మ్యామ్ వింటున్నా మ్యామ్ వింటున్నావా ఆన్సర్ చెప్తే కదా సో నెక్స్ట్ 30 ఆ తెలుసు కానీ సైలెంట్ ఉన్నా అదే చెప్తే ఇంకా బాగుంటుంది సో విచ్ వన్ ఎంగల్ఫ్స్ ద పాథోజెన్ రాపిడ్లీ చాలా ఫాస్ట్ గా బ్యాక్టీరియాని కానీ వైరస్ ని కానీ తినేసేది ఏది ఈ నాలుగిట్లో చాలా ఎక్కువ కూడా ఉంటుంది అది చాలా ఫాస్ట్ గా తినేస్తుంది ఆప్షన్ ఫోర్ న్యూట్రోఫిల్స్ న్యూట్రోఫిల్స్ ఎక్కువ ఉంటాయి ఫాగోసైటోసిస్ సో చైల్డ్ డెత్ మే అకర్ ఇన్ ద మ్యారేజ్ ఆఫ్ ఆప్షన్ 2 నో రైట్ సారీ ఆప్షన్ 2 మ్యామ్ ఓ కరెక్ట్ ఆర్ఎచ్ పాజిటివ్ మ్యాన్ అండ్ ఆర్ఎచ్ నెగటివ్ ఉమెన్ బ్రేక్ డౌన్ ప్రోడక్ట్ ఆఫ్ హిమోగ్లోబిన్ ఇస్ హిమోగ్లోబిన్ బ్రేక్ డౌన్ అయితే వచ్చే బై ప్రోడక్ట్ ఏంటి ఐరన్ మ్యామ్ ఆప్షన్ 2 ఐరన్ వస్తుంది ఇంకో ప్రోడక్ట్ వస్తుంది యాక్చువల్ గా దీంతో రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఇది ఒకటి ఇంకొకటి ఏంటో చెప్పండి ఐరన్ వస్తుంది అలానే ఇంకోటి వస్తుంది ఇంకోటి పెట్టినా ఐరన్ పెట్టినా రైట్ ఆన్సర్ ఇచ్చేస్తారు ఇంకోటి పెట్టినా రైట్ ఆన్సర్ ఇచ్చేస్తారు బిలిరూబిన్ కాబట్టి ఎల్లో కలర్ లో ఉంటది కదా సో బైల్ లో ఎల్లో కలర్ లో ఉండే దీని వల్లే బిలిరూబిన్ వల్లే ఆ బిలిరూబిన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆర్బిసి బ్రేక్ డౌన్ నుంచి వస్తుంది బిలిరూబిన్ ఆర్బిసి డు నాట్ అకర్ ఇన్ సో ఈ నాలుగిట్లో అసలు ఆర్బిసినే ఉండదు అక్రచ్ లో ఆర్బిసినే ఉండదు ఇంకొకటి క్యామిల్ లో ఆర్బిసి ఉంటుంది కానీ ఈ ఆర్బిసిలో న్యూక్లియస్ ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి స్పెషాలిటీ ఆఫ్ క్యామిల్ అది క్యామిల్ ఆర్బిసిలో న్యూక్లియస్ ఉంటుంది నెక్స్ట్ లింఫ్ Which one of the following is correct? Option 4. Okay. Option 2, ma'am. Sorry, option 2. Blood ante plasma, RBC, WBC, platelets. Lymph ante plasma plus RBC, WBC undadu lymph flow. Plasma ante RBC minus lymphocytes kaadu. RBC minus, blood minus RBC, WBC, platelets anneetni teesesthe. Serum ante fibrinogen plus blood compared to the blood our lymph has blood to compare chestunte lymph lo em untai comparative ga chestunte blood kante kuda lymph ke option a defense mechanism ekku untundi kaadu more rbc more wbc untadi kabatte lymphatic system ni defense mechanism an pilustam blood to compare chestunte ekku wbc untai కానీ ఒక్క ఆర్బిసి కూడా ఉండదు లింఫాటిక్ సిస్టమ్ లో ఉంటుంది కదా డబ్ల్యూబిసి నెక్స్ట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ ట్రూ ఫర్ లింఫ్ ఏది ఆప్షన్ బి మ్యామ్
ఆప్షన్ వి కామ్ ఆప్షన్ బి కామ్ డబ్ల్యూబిసి ప్లస్ సీరం అంతే ఆర్బిసిస్ అసలు ఉండవు కదా లింఫ్లో ఆర్బిసిసే ఉండవు అసలు ఇఫ్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ లింఫ్ గ్లాండ్స్ లింఫ్ ఫంక్షన్ లింఫ్ కి అసలు మెయిన్ ఫంక్షనే కాదు అది ఆప్షన్ ఏ ఆర్బిసి ఫామ్ అవ్వదు కదా లింఫ్ లో ద లింఫ్ సర్వ్స్ టు లింఫ్ ఏం పని చేస్తుంది వెరీ ఈజీ లింఫ్ చేసే పని ఏంటి ఆప్షన్ 1 ఆప్షన్ 1 వెరీ గుడ్ రిటర్న్ ద ఇంటర్స్టీషియల్ ఫ్లూయిడ్ టు ద బ్లడ్ ఇంటర్స్టీషియల్ ఫ్లూయిడ్ ని మళ్ళీ బ్లడ్ కి తీసుకెళ్తది అదే మెయిన్ ఫంక్షన్ ఈ మధ్యలో డబ్ల్యూబిసిస్ చెక్ చేస్తాయి అన్నమాట దాన్ని లింఫ్ డిఫర్స్ ఫ్రమ్ బ్లడ్ ఇన్ ప్రాసెసింగ్ ఇన్ ప్రాసెసింగ్ లింఫ్ కి బ్లడ్ కి ఒక దాని వల్ల డిఫరెన్స్ ఉంటుంది ఏంటి మీరైతే ఏం పెడతారు ఆప్షన్ ఆప్షన్ బి అండ్ అసలు లింఫ్ లో ఆర్బిసీ ఉంటుందా లింఫ్ లో ఆర్బిసీ అంటే మాటే లేదు ఓన్లీ డబ్ల్యూబిసి లోనే బ్లడ్ కి లింఫ్ కి డిఫరెన్స్ ఉంటుంది లింఫ్ లో ఎక్కువ డబ్ల్యూబిసి ఉంటుంది అండ్ కంపేర్ టు బ్లడ్ ఇట్స్ సర్క్యులేటరీ పాత్వే క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ అంటే ఏంటి క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ అంటే ఏంటి క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ అంటే వెంట్రికులర్ సిస్టోల్ ఇక్కడ వెంట్రికులర్ సిస్టోల్ అని ఇండైరెక్ట్ గా ఏ చెప్తుంది ఆప్షన్ సి డిపోలరైజేషన్ అంటే సిస్టోల్ రీపోలరైజేషన్ అంటే డయాస్టోల్ అప్పుడు దాన్ని బట్టి ఇది మ్యాచ్ చేయండి టీ వేవ్ అంటే ఏంటి క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ అంటే ఏంటి టీ వేవ్ అంటే మళ్ళీ టీ వేవ్ తగ్గిపోవడం అంటే ఏంటి టీ వేవ్ అంటే ఏంటి టీ వేవ్ అంటే ఆప్షన్ 4 డిపోలరైజేషన్ ఆఫ్ ఏట్రియా ఓకే వెరీ గుడ్ క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ అంటే ఆప్షన్ 1 ఆప్షన్ 1 ఓకే టీ వేవ్ అంటే ఆప్షన్ 2 ఆప్షన్ 2 వెరీ గుడ్ డిపోలరైజేషన్ ఆఫ్ వెంట్రికల్స్ రిడక్షన్ ఇన్ ద టీ వేవ్ అంటే టీ వేవ్ తగ్గిపోవడం అంటే ఏంటి ఆప్షన్ 5 5 మ్యామ్ నేను నాకు రెండిట్లోనే కన్ఫ్యూషన్ వస్తుంది ఒక్క సెకండ్ మనం టీ వేవ్ ఏమనుకున్నాం డిపోలరైజేషన్ ఆఫ్ ఏట్రియా సో ఈ నాలుగిట్లో 4 నేది సపోర్ట్ చేస్తుంది ఆప్షన్ బి అండ్ సి ఓకే ఈ రెండిట్లోనే ఉంది ఓకే ఈ రెండు సేమ్ ఈ రెండు సేమ్ ఇక్కడ మాత్రమే మారింది యా ఆప్షన్ సి కరెక్ట్ నెక్స్ట్ వాట్ వుడ్ బి ద హార్ట్ రేట్ ఆఫ్ ఎ పర్సన్ ఇఫ్ ద కార్డియాక్ అవుట్పుట్ ఈస్ 5 లీటర్స్ ఒక పర్సన్ కి కార్డియాక్ అవుట్పుట్ అంటే హార్ట్ రేట్ ఇంటూ స్ట్రోక్ వాల్యూమ్ అనమాట అంటే ఒక హార్ట్ బీట్ కి ఎంత అమౌంట్ ఆఫ్ బ్లడ్ బయటకు వస్తుంది అలానే ఇంటూ ఎంత మన హార్ట్ బీట్ అంటే 72 × 70 అనమాట సో బ్లడ్ వాల్యూమ్ ఇన్ ద వెంట్రికల్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డయాస్టోల్ ఈస్ 100 ml అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వెంట్రికులర్ సిస్టోల్ ఈస్ 50 ml వెంట్రికల్స్ డయాస్టోల్ ఎండ్ లో ఓకే 100 ml ఉంది దాని తర్వాత ఎండ్ ఆఫ్ ద వెంట్రికులర్ సిస్టోల్ లో 50 ml ఉంది ఓకే అప్పుడు హార్ట్ బీట్ ఎంత ఇప్పుడు హార్ట్ బీట్ ఎంత ఆప్షన్ సి అనుకుంటాం ఆప్షన్ సి కాదు కరెక్ట్ ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది చూడు 5 లీటర్స్ ఆఫ్ బ్లడ్ ఒక పర్సన్ లో సర్క్యులేట్ అవుతుంది అనుకుంది అతని డయాస్టోల్ అంటే హార్ట్ రిలాక్స్ అయింది వెంట్రికల్స్ రిలాక్స్ అయినప్పుడు అతని వెంట్రికల్స్ లో 100 ml ఆఫ్ బ్లడ్ ఉంది తర్వాత అది పంప్ అయింది పంప్ అంటే సిస్టోల్ సిస్టోల్ అయినప్పుడు 50 మిగిలింది అంటే 50 బయటకు వెళ్ళిపోయింది అని అర్థం కదా అప్పుడు స్ట్రోక్ వాల్యూమ్ 50 అని అర్థం అంటే ఒక స్ట్రోక్ కి 50 ml ఆఫ్ బ్లడ్ బయటకు వచ్చింది ఇంకా 50 ml లోపలే ఉంది సో అప్పుడు
5 లీటర్స్ అంటే ఎంత దీని ఫార్ములా ఒక పెన్ పేపర్ తీసుకోండి పెన్ పేపర్ తీసుకున్నారా ఓకే మ్యామ్ సిఓ సిఓ ఇస్ ఈక్వల్ టు హెచ్ఆర్ ఇంటూ ఎస్వి అని రాసుకోండి సిఓ ఇస్ ఈక్వల్ టు హెచ్ఆర్ ఇంటూ ఎస్వి అంటే కార్డియాక్ అవుట్పుట్ ఇస్ ఈక్వల్ టు హార్ట్ రేట్ ఇంటూ స్ట్రోక్ వాల్యూమ్ ఓకే మనకి ఇక్కడ కార్డియాక్ అవుట్పుట్ ఎంతో తెలుసు 5 లీటర్స్ అంటే 5000 ఎంఎల్ అని రాసుకోండి 5000 ఎంఎల్ ఓకే ఓకే ఇప్పుడు మనకి హార్ట్ రేట్ ఎంతో తెలియదు హార్ట్ రేట్ ఎంత అని మనం అడుగుతున్నాడు అక్కడ క్వశ్చన్ మార్క్ స్ట్రోక్ వాల్యూమ్ ఎంత అంటే 50 అంటే మనకి 100 మైనస్ 50 ఇస్ ఈక్వల్ టు 50 ఇప్పుడు మీరు హార్ట్ రేట్ ఎంత అని కనుక్కోవాలి అంటే 5000 బై 50 ఇస్తే ఎంత వస్తుంది ఆప్షన్ 4 మ్యామ్ 100 బీట్స్ పర్ మినిట్ ఓకే నెక్స్ట్ ఇది చెప్పండి ఇది ఈజీనే ట్రైకస్పిడ్ వాల్ బైకస్పిడ్ వాల్ సెమీ లూనార్ వాల్ ట్రైకస్ స్పీడ్ ఎక్కడ ఉంటుంది బైక్ స్పీడ్ ఇది కొడ రీసెంట్ క్వశ్చన్ 2018 క్వశ్చన్ ఆప్షన్ 4 ఆప్షన్ 4 ఆప్షన్ 4 ట్రైకస్ స్పీడ్ బిట్వీన్ రైట్ వెంట్రికల్ అండ్ ఆప్షన్ 4 ఆమె చెప్పింది ఏక వచ్చి బిట్వీన్ రైట్ వెంట్రికల్ అండ్ పర్మనెంట్ నో ఇది తప్పు ట్రైకస్ స్పీడ్ వాల్ ఇస్ ప్రెజెంట్ బిట్వీన్ రైట్ ఏట్రియం అండ్ రైట్ వెంట్రికల్ ఆప్షన్ ఏ ఆప్షన్ ఏ ఆప్షన్ ఏ బైకస్పిడ్ వాల్ వచ్చి బిట్వీన్ లెఫ్ట్ ఏట్రియం అండ్ లెఫ్ట్ వెంట్రికల్ ఓకే సెమీ లూనార్ వాల్స్ బిట్వీన్ రైట్ వెంట్రికల్ అండ్ పల్మనరీ ఆర్టరీ డాక్టర్ యూస్ ద స్టెతోస్కోప్ టు హియర్ ద సౌండ్స్ డ్యూరింగ్ ఈచ్ కార్డియాక్ సైకిల్ సెకండ్ హార్ట్ సౌండ్ ఎప్పుడు వస్తుంది ఏది క్లోజ్ అయితే సెకండ్ హార్ట్ సౌండ్ వస్తుంది ఫస్ట్ హార్ట్ సౌండ్ మాత్రం మనకి ఏవి వాల్స్ అదే ట్రైకస్పిడ్ బైకస్పిడ్ రెండు క్లోజ్ అయితే ఫస్ట్ హార్ట్ బీట్ వస్తుంది సెకండ్ హార్ట్ బీట్ ఎప్పుడు వస్తుంది సెకండ్ హార్ట్ బీట్ ఎప్పుడు వస్తుంది ఆప్షన్ 4 వెరీ గుడ్ సెమీ లూనార్ వాల్స్ క్లోజ్ అయితే సెకండ్ హార్ట్ బీట్ వస్తుంది ఓకే బ్లడ్ ప్రెషర్ ఇన్ ద మెమోలియన్ మెమాలియన్ అయోర్తా ఇస్ మాక్సిమం డ్యూరింగ్ ఎప్పుడు బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది సిస్టోల్ ఆఫ్ లెఫ్ట్ వెంట్రికల్ ఆప్షన్ ఏ ఆప్షన్ ఏ సిస్టోల్ ఆఫ్ లెఫ్ట్ వెంట్రికల్ అప్పుడు ఎక్కువ ఉంటుంది ఎందుకంటే వెంట్రికల్స్ చాలా పెద్దవి సో అది కంట్రాక్ట్ అయినప్పుడు ఎక్కువ ప్రెషర్ రికార్డ్ అవుతుంది నెక్స్ట్ సో ఈ డయాగ్రామ్ లో పి వేవ్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది పి వేవ్ అంటే ఏంటి ఆప్షన్ సి యా రైట్ కంట్రాక్షన్ ఆఫ్ బోత్ అయోర్టా క్యూఆర్ఎస్ అంటే కంట్రాక్షన్ ఆఫ్ బోత్ వెంట్రికల్స్ టి వేవ్ అంటే రిలాక్సేషన్ ఆఫ్ వెంట్రికల్స్ బండిల్ ఆఫ్ హిస్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గాన్ బండిల్ ఆఫ్ హిస్ ఎక్కడ ఉంటుంది ఆప్షన్ 2 హార్ట్ లో ఉంటుంది ఓకే గివెన్ బిలో ఇస్ ద ఈసిజి ఆఫ్ ఎ నార్మల్ హ్యూమన్ విచ్ వన్ ఆఫ్ ద కంపోనెంట్స్ ఇస్ కరెక్ట్లీ ఇంటర్ప్రిటెడ్ కరెక్ట్ గా ఏ కంపోనెంట్ చెప్పాడు దేని గురించి కరెక్ట్ గా చెప్పాడు ఆప్షన్ సి మ్యామ్ ఆప్షన్ సి యా ఈక్యూ ఓకే టి ఆర్ టుగెదర్ సిస్టోలిక్ అండ్ డయాస్టోలిక్ ప్రెషర్ ఆప్షన్ ఏ రైట్ ఆప్షన్ ఏ కరెక్ట్ మ్యామ్ ఆప్షన్ కాదు సి కాదు ఓకే క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ అంటే కంప్లీట్ పల్స్ అన్నమాట సో ఈ దీన్ని లెక్క పెట్టే మనకి హార్ట్ బీట్ చెప్పొచ్చు ఈజీగా ఇఫ్ డ్యూ టు సమ్ ఇంజురీ కార్డో టెండినే ఆఫ్ ద ట్రైకస్పిడ్ వాల్ ఆఫ్ హ్యూమన్ హార్ట్ ఈస్ పార్షియల్లీ నాన్ ఫంక్షనల్ కార్డో టెండినే ఎక్కడ ఉంటుందో చూపించాను కదా మీకు కస్పుకి పాపిలరీ మసిల్ కి మధ్యలో ఉంటుంది అనమాట కార్డో టెండినే అది సమ్ ప్రాబ్లం వల్ల పార్షియల్లీ నాన్ ఫంక్షన్ అయింది అంటే సగం ఫంక్షన్ చేయట్లేదు సరిగ్గా సో ఇమీడియట్ గా ఏం జరగదు ఏం జరగదు ఆప్షన్ 4 పల్మనరీ ఆర్టరీ విల్ బి రిడ్యూస్ వెరీ గుడ్ కరెక్ట్ ఎందుకంటే బ్లడ్ వెనక్కి పోద్ది వెనక్కి వెళ్ళిపోతుంది అన్నమాట దానివల్ల
పల్మనరీ ఆర్టరీ అంటే ఇప్పుడు ట్రైకస్పిడ్ అంటే ఎక్కడ ఉంటుంది రైట్ ఏట్రియం కి రైట్ వెంట్రికల్ కి మధ్యలో ఉంటుంది కాబట్టి ఈ రైట్ వెంట్రికల్ నుంచి బ్లడ్ పల్మనరీ ఆర్టరీకే వెళ్ళాలి సో అక్కడ ఏదైనా డ్యామేజ్ వస్తే పల్మనరీ ఆర్టరీకి వెళ్ళే బ్లడ్ తగ్గిపోతుంది Next, the standard ECG, which one of the following alphabet is the correct representation and respective activity? Correct ga represent chesaru respective activity. Option 3. Option 3. P, depolarization of atria. In humans, blood passes from post caval to the right diastolic atrium. So of heart due to the diastolic right atrium heart due to then valla mam post caval means post caval ante superior vena cava undi kada superior vena cava nunchi oka branch anamata ante adu oka vein post caval vein antu adi superior vena cava tho kalustundi సో దేని వల్ల పోస్ట్ క్యావల్ నుంచి డయాస్టోలిక్ ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఎప్పుడైనా సరే బ్లడ్ ఒక ఏట్రియం నుంచి ఒక ఏదైనా బ్లడ్ వెసల్ నుంచి హార్ట్కి వస్తుంది లేదా హార్ట్ నుంచి వెళ్తుంది అంటే ప్రెషర్ డిఫరెన్స్ వల్లే అనమాట సో ఈ ప్రెషర్ డిఫరెన్స్ వల్లే పోస్ట్ క్యావల్ నుంచి ఏట్రియంకి బ్లడ్ వస్తుంది విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ సో ఈ నాలుగిట్లో ఒక దానికి ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ ఉంది అంటే బ్లడ్ వెసల్స్ లో కాకుండా మామూలుగా ఆప్షన్ 4 కాదు పెరి ప్లానెట్ అమెరికాన అంటే ఏం చెప్పండి కాక్రోచ్ కాక్రోచ్ ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ ఏ కదా అనుకుంటా సో పెరి ప్లానెట్ రైట్ సో ఓకే ఆక్టోపస్ ఆక్టోపస్ లో ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ ఉండదు పెరిటిమా అంటే ఎర్త్వామ్ ఎర్త్వామ్ లో క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ హైలూరిడిమియా లీచ్ లీచ్ కూడా క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ సో కాక్రోచ్ కి ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ ఉంటుంది కార్డియాక్ పేస్ మేకర్ ఇన్ ద పేషెంట్ ఫెయిల్స్ టు ఫంక్షన్ కార్డియాక్ పేస్ మేకర్ అంటే ఎస్ఏ నోడ్ సైనో ఏట్రియల్ నోడ్ ని కార్డియాక్ పేస్ మేకర్ అంటాం డాక్టర్స్ ఫైండ్ దట్ అన్ ఆర్టిఫిషియల్ పేస్ మేకర్ పెట్టాలి అనుకున్నారు సో ఇట్ విల్ లైక్లీ దట్ ఇట్ విల్ బి గ్రాఫ్టెడ్ ఎట్ ద సైట్ ఆఫ్ ఎక్కడ పెడతారు ఆప్షన్ సి ఆప్షన్ సి మ్యామ్ సి ఎస్ఏ నోడ్ దగ్గర పెడతారు bundle of his is a network of ekkada dorukuthi bundle of his bundle of his ekkada dorukuthi only a particular area lo maatrame untundi bundle of his option 2 muscle fibers found only in the ventricle ventricle interventricular septum untundi kada aa septum meeda maatrame untundi bundle of his systemic heart refers to systemic heart ante meaning enti systemic heart ante em ledhu four chambered heart ni systemic heart antaru usual ga left auricle and left ventricle extra ga add aithe dan systemic heart antaru so left auricle and left ventricle in higher vertebrates usually the fishes lo vaatinanta systemic heart an pilavaru endukante valiki vaatku undi rendu chambers e untayi kabatti manakannitki manam higher vertebrates kabatti man four chambers untundi kabatti systemic heart an istam impulse of the heartbeat originates in first impulse ekka start avuthi heartbeat option a option a yes sir the rate of heartbeat is determined by so rate penchala takkichala ante అది ఏది డిసైడ్ చేస్తుంది ఆప్షన్ 4 ఎస్ఏ నోడే డిసైడ్ చేస్తుంది ఇక్కడ పల్స్ మేకింగ్ అదే కండక్టింగ్ సిస్టమ్ కి కరెక్ట్ రూట్ చెప్పాలి ఈ ఒకసారి చూడండి ఆప్షన్స్ ఎస్ఏ నోడ్ పర్కెంజీ ఫైబర్స్ ఇది తప్పు ఎస్ఏ నోడ్ ఏబి నోడ్ బండిల్ ఆఫ్ హిస్ పర్కెంజీ ఫైబర్స్ హార్ట్ మజిల్స్ ఓకే ఇది కరెక్టే కానీ ఇంకొకసారి బండిల్ బ్రాంచ్ ఎక్కడన్నా యాడ్ అయిందా అని చూద్దాం ఇదంతా తప్పు ఏవి నోడ్ తో స్టార్ట్ అయింది ఇక్కడంతా
సో ఆప్షన్ బి న్యూరోజెనిక్ హార్ట్ ఇస్ క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్ ఆఫ్ దేనికి న్యూరోజెనిక్ హార్ట్ ఉంటుంది మనదేంటి చెప్పండి హ్యూమన్స్ది మయోజెనిక్ హార్ట్ మయోజెనిక్ హార్ట్ అంటే ఈవెన్ హార్ట్ తీసేసినా కానీ బయటికి కొంచెంసేపు కొట్టుకుంటుంది అంటే నర్వ్ సప్లై కట్ చేసినా కానీ మన హార్ట్ కొట్టుకుంటుంది సో అందుకే ఈవెన్ మన బ్రెయిన్ డెత్ అయినా కానీ మనిషి బతికే ఉంటాడు బ్రెయిన్ డెత్ ఎందుకంటే మనది మయోజెనిక్ హార్ట్ కాబట్టి సో హ్యూమన్స్ అనే ఆప్షన్ తీసేయండి ఇక్కడ హ్యూమన్స్ ర్యాబిట్స్ ర్యాట్స్ ఇవన్నీ కూడా మయోజెనిక్ హార్ట్ ఈవెన్ కోడి కూడా తీసుకున్నట్టయితే దాన్ని కట్ చేసి హార్ట్ బయటికి తీస్తే కొంచెంసేపు కొట్టుకుంటుంది ఆర్థ్రోపోడ్స్ అన్ని కూడా న్యూరోజెనిక్ హార్ట్ వన్స్ నర్వస్ సప్లై కట్ అయింది అంటే హార్ట్ కూడా ఆగిపోతుంది సో ద హార్ట్ సౌండ్ డబ్ ఈస్ ప్రొడ్యూస్డ్ వెన్ లబ్ డబ్ లబ్ వచ్చి ఫస్ట్ హార్ట్ సౌండ్ డబ్ వచ్చి సెకండ్ హార్ట్ సౌండ్ ఆప్షన్ బి సెమీడోనార్ వాస్ క్లోజ్ అయినప్పుడు డబ్ వినిపిస్తుంది The pace setter in the heart is called as option A. Yes or no? Okay. Tricuspid valve is found between. Tricuspid valve. Option two. Right atrium. Correct. Then auricle means. Auricle anna atria anna okate. Rendo. Auricle ne atria. Okay, double circulation. Hepatic portal vein drains blood to liver from ఎక్కడి నుంచి బ్లడ్ తీసుకొస్తుంది హెపాటిక్ పోర్టల్ వెయిన్ ఆప్షన్ సి వెరీ గుడ్ స్టమక్ ఇంటెస్టైన్ నుంచి తీసుకొస్తుంది బ్లడ్ ఇది అన్నా కరెక్టే స్టమక్ అని రాసిన కరెక్టే స్టమక్ నుంచి కూడా తీసుకొస్తుంది బ్లడ్ ప్రెషర్ ఇన్ ద పల్మనరీ ఆర్టరీస్ పల్మనరీ ఆర్టరీలో బ్లడ్ ప్రెషర్ ఎంత ఉండొచ్చు పల్మనరీ ఆర్టరీ చాలా తక్కువ ఉంటుంది పల్మనరీ వెయిన్ కంటే కూడా పల్మనరీ వెయిన్ కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది అంతే నార్మల్ ఆర్టరీ కంటే కూడా చాలా తక్కువ ఉంటుంది పల్మనరీ ఆర్టరీలో ప్రెషర్ సో మోర్ దాన్ దట్ ఇన్ పల్మనరీ వెయిన్ ఇన్ మ్యామల్స్ విచ్ బ్లడ్ వెసల్ వుడ్ నార్మల్లీ క్యారీ లార్జెస్ట్ అమౌంట్ ఆఫ్ యూరియాని క్యారీ చేసే బ్లడ్ వెసల్ ఏది యూరియా ఎక్కడ ప్రొడ్యూస్ అవుద్ది ఆప్షన్ టూ హెపాటిక్ పోర్టల్ కాదు యూరియా ఎక్కడ ప్రొడ్యూస్ అవుద్ది యూరియా సైకిల్ ఎక్కడ జరుగుతుంది కిడ్నీ మ్యామ్ కిడ్నీలో కాదు లివర్ లో లివర్ లో యూరియా ప్రొడ్యూస్ అవుద్ది లివర్ లో అమోనియా యూరియాగా కన్వర్ట్ అవుతుంది ఆప్షన్ ఏ హెపాటిక్ వెయిన్ ఆ ప్రొడ్యూస్ అయిన యూరియాని హెపాటిక్ వెయిన్ కిడ్నీస్ కి తీసుకొస్తుంది ఆ కిడ్నీస్ బయటికి పంపించేస్తుంది ఓకే విచ్ వన్ ఆఫ్ ద యానిమల్స్ హావింగ్ టూ సెపరేట్ సర్క్యులేటరీ పాత్వేస్ రెండు సెపరేట్ అదే సిస్టమిక్ పాత్వే ఈ నాలుగిట్లో ఒకటి మ్యామల్ ఆ మ్యామల్ ఈ సర్క్యులేటరీ సిస్టమ్ వేల్ వెరీ గుడ్ వేల్ ఇస్ అ మ్యామల్ సో A to D, identify and label its correct function. ఇది వచ్చి పల్మనరీ వెయిన్ డి వచ్చి పల్మనరీ ఆర్టరీ బి వచ్చి అయోటా సి వచ్చి వీనా కేవ ఆప్షన్ ఏ మ్యామ్ takes blood from body parts no. to the right auricle andulo pco2 untundi pco2 is 45 mm of hg okay that's the name of takes idaithe correct answer e vina keva d ochi aorta no d ochi aorta kaadu tappu B and C ఏమి ఇచ్చారు B అయోటా C వచ్చి వినాక
షీ ఐ యోక ఆప్షన్ ఏ కరెక్ట్ ఓకే సో ద ఫిగర్ షోస్ ద బ్లడ్ సర్క్యులేటెడ్ ఇన్ హ్యూమన్స్ విత్ ఏ టు డి సెలెక్ట్ ద ఆప్షన్ విచ్ గివ్స్ ద కరెక్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద లేబులింగ్ B is capillary, correct. Thin without muscle layer and two cell layer thickness. It's one cell layer thickness, sorry. Two cell layer thickness. Next, C. C is vein, okay. Thin walled from blood. Option C, ma'am. D is pulmonary vein. Yeah, it's pulmonary vein. Eh? Takes oxygenated blood to the heart. Yeah, right. Correct. Arteries are best defined as the vessels which arteries need. బెస్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన పాయింట్ ఏంటి ఇక్కడ ఆర్టరీస్ ని బెస్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేసింది ఆప్షన్ 2 క్యారీస్ ద బ్లడ్ అవే ఫ్రమ్ ద హార్ట్ టు డిఫరెంట్ ఆర్గన్స్ సో వేరే హార్ట్ నుంచి బయటికి తీసుకొస్తుంది వేరే ఆర్గన్స్ కి బ్లడ్ డిస్ట్రిబ్యూట్ అంతే ఫాస్టెస్ట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సమ్ ఇంజెక్టబుల్ మెటీరియల్ Without no risk is achieved. దేంట్లో ఇంజెక్ట్ చేస్తే ఫాస్ట్ అయిపోతుంది. ఆప్షన్ సి veins veins IV అంటారు అందుకే IV లైన్ అంటారు veins లో ఇంజెక్ట్ చేస్తే చాలా ఫాస్ట్ గా అవుతుంది. డిఫరెన్స్ బిట్వీన్ పల్మనరీ ఆర్టరీ కి పల్మనరీ వెయిన్ కి ఏంటి అండ్ పల్మనరీ ఆర్టరీ హ్యాస్ పల్మనరీ ఆర్టరీ లో ఏముంటది ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఆక్సిజనేటెడ్ డిఆక్సిజనేటెడ్ అంతే మ్యామ్ పల్మనరీ ఆర్టరీలో డిఆక్సిజనేటెడ్ బ్లడ్ కదా సారీ సార్ కరెక్ట్ కరెక్ట్ సో ఆప్షన్ బి కాదు నెక్స్ట్ ఎండోథీలియం ఉంటుంది దాంట్లో వాల్స్ థిక్కర్ వాల్స్ ఆర్టరీ థిక్గా ఉంటుంది వెయిన్ థిన్గా ఉంటుంది ఇన్ విచ్ పాయింట్ పల్మనరీ ఆర్టరీ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ పల్మనరీ వెయిన్ ఆప్షన్ బి మ్యామ్ ఆప్షన్ బి మ్యామ్ The wall is thick. Lila, Anjali, yeah. Ah, this is a problem. Which vertebrae organ receives only oxygenated blood? Oxygenated blood. Mam, paina. Mam, sorry, paina option. Correct answer, mam. Paina question. Its wall is thick. Actually, wall thick. Same. Adhe question mali adigaru. ఓకే విచ్ వర్టిబ్రేట్ ఆర్గన్ రిసీవ్స్ ఓన్లీ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఒక ఆర్గాన్ కి ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఒక్కటే వస్తుంది డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అస్సలు రాదు ఆప్షన్ ఏ స్ప్లీన్ స్ప్లీన్ కి ఓన్లీ ఆక్సిజనేటెడ్ బ్లడ్ వస్తుంది డిఆక్సిజనేటెడ్ బ్లడ్ రాదు వెరీ గుడ్ ఇన్ వెయిన్స్ వాల్స్ ఆర్ ప్రెసెంట్ టు చెక్ బ్యాక్వర్డ్ ఫ్లో ఆఫ్ ద బ్లడ్ ఫ్లోయింగ్ ఎట్ వెయిన్స్ లో మాత్రమే వాల్స్ ఉంటాయి ఆర్టరీస్ లో ఉండవు అంటే బ్లడ్ వెనక్కి వెళ్లకుండా చెక్ చేస్తుంది అసలు ఎందుకు దేనికోసం అలా చెక్ చేయాలి ఎందుకంటే ఆర్టరీస్ తో పోల్చుకుంటే వెయిన్స్ లో ప్రెషర్ తక్కువ కాబట్టి ఈజీగా బ్లడ్ వెనక్కి వచ్చేస్తుంది ఆ వెనక్కి రాకుండానే వాల్స్ ఉంటాయి అన్నమాట సో లో ప్రెషర్ బ్లడ్ క్యాపిలరీస్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ ఎండోథీలియం ఓన్లీ ఫర్ ఆప్షన్ 4 ఎండోథీలియం ఓకే లేయర్ ఉంటుంది ఆ లేయర్ పేరు ఎండోథీలియం అంతే wall of blood capillaries is formed by same adhe question endothelium cells ante splenic artery arises from splenic artery vachi coelic artery oka branch anamata splenic artery vachi coelic artery mesenteric ante idu kaduplo untadi so intestinal artery vere coelic artery coelom untadi kada dani oka branch splenic artery The vein possesses a large lumen because vein ki lumen peddaga untadi artery kante kuda ele very simple tunica media vachi dantlo thick ga untadi artery lo dintlo sannaga untadi kabatti lumen peddaga untadi tunica media is a thin coat artery carry oxygenated blood except ఆర్టరీస్ అన్ని ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని క్యారీ చేస్తే ఎక్సెప్ట్ ఒక ఆర్టరీ తప్ప ఏంటి ఆర్టరీ ఆప్షన్ ఏ మ్యామ్ పల్మనరీ ఆర్టరీ వెరీ గుడ్ రెగ్యులేషన్ ఆఫ్ కార్డియాక్ యాక్టివిటీ హౌ డు పారాసింపథెటిక్ నర్వ్ సిగ్నల్స్ ఎఫెక్ట్ ద వర్కింగ్ ఆఫ్ ద హార్ట్
parasympathetic nervous system ఏం చేస్తుంది హార్ట్ కి ఆప్షన్ ఏ తగ్గిచేస్తుంది సింపథెటిక్ అయితే పెంచుద్ది పారాసింపథెటిక్ అయితే తగ్గిచేస్తుంది నెక్స్ట్ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్ రిగార్డింగ్ బ్లడ్ ప్రెషర్ ఆప్షన్ 1 మ్యామ్ 140/90 కాదు 140/90 ఓకే ఆప్షన్ 4 ఆప్షన్ 190/100 ఉంటే ఇంకా డ్యామేజ్ అంతే గివెన్ బిలో ఫోర్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ది హ్యూమన్ సర్క్యులేటరీ సిస్టమ్ ఓకే గివెన్ బిలో ది ఫోర్ స్టేట్మెంట్స్ మేబీ ఏ స్టేట్మెంట్ రైట్ అండ్ ఆర్టరీస్ ఆర్ థిక్ వాల్డ్ అండ్ హావ్ ఎ నారో ల్యూమెన్ యాస్ కంపేర్డ్ టు వెయిన్స్ ఇది కరెక్ట్ ఆప్షన్ angina is acute chest pain when blood circulation to the brain when blood circulation to the brain ki kaadu heart ki tagithe so option 2 kaadu person with ab can donate blood to any person no person with o can donate to any person calcium ions will play a vital role in blood clotting so option 1 is right and option 4 is right 1 and 4 is right so option A. the thickening of walls of arteries is called then ok disease undi entadi ఆప్షన్ ఏ అథెరోస్క్లెరోసిస్ ఆప్షన్ ఏ మ్యామ్ రైట్ అథెరోస్క్లెరోసిస్ ఇన్ అడల్ట్ హ్యూమన్ ది ఎవరేజ్ హార్ట్ హెల్త్ హస్ సిస్టోలిక్ అండ్ డయాస్టోలిక్ ఎంత నార్మల్ ఆప్షన్ ఏ 120/8